ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం ప్రతి 2 గంటలకు ఒకసారి తింటే లాభమా లేదా నష్టమా తెలుసుకోబోతున్నాం. ఈ మధ్య కొన్ని రకాల సమస్యలు ఉన్న వారిని డాక్టర్స్ 2 గంటలకు ఒకసారి తినమని సూచనిస్తూ ఉంటారు. ఏ ఏ సమస్యలు ఉన్న వారికి ఇలా తెలియచేస్తూ ఉంటారంటే, షుగర్ వ్యాధి బాగా కంట్రోల్ తప్పి ఎక్కువగా ఉండి ఇబ్బంది పడేవారిని త్వరగా షుగర్ కంట్రోల్ అవ్వాలంటే, అలాగే కడుపులో మంటలు, ప్రేగుపోతలు, అల్సర్లు ఉండి ఇబ్బంది పడేవారికి, బాగా నీరసం ఎక్కువ ఉండి అజీర్ణ వ్యాధులున్న వారికి, ముఖ్యంగా ఈ 3 రకాల సమస్యలున్న వారికి ప్రతి 2 గంటలకు ఏదో ఒకటి తింటే మంచిదని చెప్తారు. డాక్టర్స్ ఇది చెప్పడం తప్పు కాదు, కరెక్టే. దీని వెనక మంచి వాస్తవం ఉంది. ఏమిటంటే, ఒకేసారి ఎక్కువ తినేస్తే రక్తంలో చక్కెర ఎక్కువయ్యి నియంత్రించడం కష్టమవుతున్నదని, దాన్ని 2 భాగాలుగా విడగొట్టుకుని ఇప్పుడు కొంత తినండి, 2 గంటలాగే కొంత తినండి అన్నారనుకోండి, ఇది తయారై కొంచెం కొంచెం రక్తంలో చేరుతుంది. మళ్ళీ 2 గంటలకు ఒకసారి తింటే మళ్ళీ తేలిగ్గా కొంచెం కొంచెం రక్తంలో పరికెళ్తుంది. అందుకని షుగర్ ఒకేసారి ఎక్కువ అవ్వకుండా ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళని ఇట్లా తక్కువ ఎక్కువ సార్లు తినమని చెప్తారు. ఒకేసారి ఎక్కువ తిన్నామనుకోండి, రక్తంలో చక్కెర ఒకేసారి ఎక్కువ అవుతుంది. ఆ ఎక్కువైన దాన్ని తగ్గించాలంటే ఎక్కువ డోస్ వేయాల్సి వస్తుంది. అందుకని సహజంగానే రక్తంలో చక్కెర నియంత్రించే అవకాశం కలుగుతుందని ఇలా చెప్తారు. ఇక కడుపులో మంటలు, కాస్త గ్యాస్ ట్రబుల్, ఖాళీ కడుపు మీద వచ్చే వాళ్ళకి, కాస్త ప్రేగుపూతలు ఇట్లాంటివి ఉన్నవారికి ఖాళీ కడుపు ఉంచితే కొంత యాసిడ్స్ వచ్చి కొంచెం ఇరిటేషన్ ఎక్కువగా కలిగిస్తాయనే ఉద్దేశంతో ప్రతి 2 గంటలకు ఒకసారి తింటే ఈ ఆహారం ప్రభావం చేత యాసిడ్లు వాటి మీద పడతాయి తప్ప పొట్టా ప్రేగుల అంచులను ఇబ్బంది పెట్టవని ఉద్దేశంతో అలా తినమని చెప్తారు. ఇక అజీర్ణ సమస్యలు, జీర్ణకోశ సంబంధమైన దోషాలు ఉండి ఆకలి లేని వారికి ఒకేసారి తింటే వీళ్ళకి అరగదు, పొట్టు ఉబ్బిపోతుంది, హెవీగా ఉంటుంది, వాళ్ళకి ఇంతకంటే తినలేరు. అలాంటి వారు మరి ఏదో ఇప్పుడు తిని మధ్యాహ్నం సాయంకాలం కొంచెం కొంచెం తింటే వీళ్ళకి ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో అలా చెప్తారన్నమాట. ఇలా తింటే మంచిదని కొంతమంది ఇట్లా తినబట్టి, వీళ్ళని చూసి కొంతమంది ప్రతి 2 గంటలకు ఒకసారి తింటే మంచిదని చాలామంది కూడా ఈ ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు చెప్పిన సమస్యలు ఉన్నవారు ఈ సమస్యలు తాత్కాలికంగా తగ్గే వరకే ఈ నియమం మంచిది తప్ప, ఇది జీవితకాలం పాటు ప్రతి 2 గంటలకు ఒకసారి నేను తింటాను అంటే మీకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మళ్ళీ కొన్ని లాభాలు ఇక్కడ ఉండొచ్చు, నష్టాలు కూడా ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ అందుకని ఆ షుగర్ని మరో రకంగా కొంచెం కంట్రోల్ చేసుకుని, మనం కొంచెం మందుల డోస్ తగ్గించుకున్న తర్వాత మళ్ళీ 2 గంటలకు ఒకసారి తినటం అంత మంచిది కాదు. అల్సర్స్, ఎసిడిటీ లాంటి పోగొట్టుకున్న తర్వాత 2 గంటలకు ఒకసారి తినటం మానేయచ్చు. ఇండైజెషన్ సమస్యలు తగ్గిపోయి అరుగుదల బాగా పెరిగి ఆకలి బాగా పుట్టాక ఇలా తినటం మంచిది కాదు, మానేయాలి. ఈ సమస్యలు లేని వారు ఇకేదో ఇది మంచి అలవాటుగా భావించి కొత్తగా నేర్చుకోవద్దు. ఇలాంటి విధానం ఆచరించినప్పుడు మనకు వచ్చే ఇబ్బందులు ఏమిటి? మనకి 4 ఇడ్లీ 2 వడ సుమారుగా తినే అలవాటు ఉందనుకోండి ఉదయం పూట. దీన్ని 2 భాగాలుగా చేసి తినమని చెప్తారు డాక్టర్. 2 ఇడ్లీ 1 వడ ఇప్పుడు తిని కాఫీ తాగండి, ఇంకొక 2 ఇడ్లీ ఇంకొక వడని 10 గంటలకు తినండి అని చెప్తారు. 8 గంటలకు 2 ఇడ్లీ 1 వడ కాఫీ, 10 గంటలకు మళ్ళీ 2 ఇడ్లీ 1 వడ కోసం అక్కడ పెడతారు పక్కనే. ఇప్పుడు ఉదయం పూట 8 గంటలకు 2 ఇడ్లీ 1 వడ తిని 1 కాఫీ తాగితే మీ పొట్టకు లోడ్ చాలదు, సంతృప్తి కలగదు. ఎందుకంటే పొట్ట కెపాసిటీ 2 లీటర్ల పరిమాణం గల సంచి, అది పాత్రకు తగ్గట్టు పదార్థం పడల. అందుకని మీ శరీరానికి ఆహారం 2 ఇడ్లీ 1 వడ అనేది ఒక మూలకు వస్తుంది జీర్ణాశయంలో. అందుకని మీకు సంతృప్తిని తెలియజేసే సెంటర్కి ఆహారం ఇంకా చాలలేదని అసంతృప్తి అనేది వెళుతుంది అక్కడికి. అందుకని మీరు 2 ఇడ్లీ 1 వడ తిని డాక్టర్ గారు తక్కువ తిని లెగమన్నారు కాబట్టి భోజనం దగ్గరికి అల్పాహారం నుంచి అసంతృప్తిగా లేచి చేయగడుక్కుంటారు. మీ మనసుకు పీకుతుంటుంది ఇంకొంచెం తింటే బాగుండు, ఇంకొంచెం తింటే బాగుండని. అలాంటప్పుడు మీరు బలవంతంగా ఆపి చేయగడిగేసుకుంటున్నారు. 1 అరగంట తర్వాత ఈ సంతృప్తిని తెలియజేసే సెంటర్ సప్రెస్ అయిపోయి ఇక ఆకలి చచ్చిపోతుంది.
రెండు గంటల తర్వాత 10 గంటలకు మళ్ళా 2 ఇడ్లీ 1 వడ తినమన్నారు కాబట్టి తేలిగ్గా మళ్ళీ మొదలెడదాం అనుకుంటారు. ఈ జీర్ణాశయం ఈ 2 ఇడ్లీ 1 వడ 8 గంటలకు తిన్నదాన్ని అరిగించుకునే పనిలో బిజీగా ఉంటుంది. ఈ అరిగించుకునే పని చేసుకునేటప్పుడు ఆకలి ఉండదండి మనిషికి ఎప్పుడు కూడా. ఆకలి చచ్చిపోయింది 8:30కే. కానీ ఈ పనిలో బిజీగా ఉండి మళ్ళీ ఆహారం రమ్మని కోరదు శరీరం. అందుకని మీకు ఆకలి సెంటర్ ఒకటి వేరు ఉంటుంది, సంతృప్తిని తెలియజేసే సెంటర్ వేరు మన శరీరం మెదడులో, ఆకలిని తెలియజేసే సెంటర్ వేరు. మళ్ళీ 10 గంటలకు డాక్టర్ గారు తినమన్నారన్నప్పుడు ఆకలి సెంటరు మీరు తినాలనుకుంటున్నారు తప్ప అది కోరలా, ఆకలి సెంటర్ స్టిమ్యులేట్ కాలా, అక్కడి నుంచి సిగ్నల్స్ రాలా మీకు. కానీ మీరు ఆకలి లేకుండా 10 ఇంటికి తిందామని మొదలెడుతున్నారు. అంటే ఏ ఒక్కరికి తినాలనే కోరిక ఉండదండి 10 ఇంటికి, మళ్ళా మనసు వెళ్ళదు. కానీ తినాలి కాబట్టి మళ్ళీ 2 ఇడ్లీ 1 వడ తిని మళ్ళీ కాఫీ తాగారు. ఆకలి వేసినప్పుడే మనం 8 ఇంటికి పెట్టాల పూర్తిగా, వద్దన్నప్పుడే దాన్ని ఎత్తున పెడుతున్నాం. జీర్ణక్రియ మన ఇష్టం వచ్చినప్పుడు పెడితే అది సమర్థవంతంగా చేయలేదండి. అది కోరినప్పుడు చేస్తే అది సమర్థవంతంగా పనిచేసి మనని రక్షిస్తుంది ఆహారంలో ఉండే దోషాల నుంచి. అందుకని మన పెద్దలు అంటారు ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలి అని. ఇష్టం ఉన్నప్పుడే బంధువుల ఇంటికి వెళ్ళాలి, ఇష్టం లేనప్పుడు వెళ్ళామనుకోండి రావడంతో ఒక కాఫీ కప్ ఇచ్చి ఏమండి మా ఊళ్ళో ఇప్పుడు బస్సు మిస్ అయితే మళ్ళీ సాయంకాలం వరకు లేదండి అంటారు, అంటే తొందరగా వెళ్ళిపోమని అర్థం. అంటే ఇష్టం ఉంటే ఒక రకంగా మర్యాద ఉంటుంది, ఇష్టం లేకపోతే మర్యాద మరో రకంగా ఉంటుంది. జీర్ణాశయానికి ఇష్టంగా ఉన్నప్పుడు మర్యాద అంటే అది క్రిములు చంపటానికి, ఆహారంలో నీళ్ళల్లో దోషాలన్నింటినీ శుద్ధి చేయటానికి, సవ్యంగా జీర్ణక్రియ చేయటానికి, శరీరం దాన్ని తేలిగ్గా గ్రహించటానికి అనుకూలంగా మారుస్తుంది అన్నమాట. అది వద్దన్నప్పుడు మనం తింటే తను చేయవలసిన రక్షణ పని చేయలేదు, జీర్ణక్రియ సవ్యంగా చేయలేదు. ఇది ఒక నష్టం. అందుకని మానసికంగా అసంతృప్తిగా ఉన్నప్పుడు మళ్ళీ మీరు తింటున్నారు, అప్పుడు తినాలనే కోరిక లేకపోయినా మళ్ళా 12 ఇంటికో 12:30 ఇంకోసారి తింటారు 2 గంటలకు 2:30 గంటలకంటే. దీనివల్ల వచ్చే నష్టం ఇది, మరొక నష్టం. ఇట్లా రోజుకి ప్రతి 2-2.5 గంటలకు ఒకసారి తినటం అంటే మీరు 7-8 సార్లు తినాలి. అంటే ఎవరో రిటైర్ అయిన వారు ఇంట్లో ఉన్నవారు కుదురుతుంది, కానీ ఉద్యోగ వ్యాపారాలు చేసుకునే వారికి ప్రతి 2 గంటలకు ఒకసారి తినటం అంటే తినటమే పని కదండి. ఇక 7-8 సార్లు తినటానికి మనం బ్రేక్ తీసుకోవాలంటే ఎంతమందికి సాధ్యపడుతుంది? ఇది ఒక నష్టం. ఇంకొకటి, ప్రతి 2 గంటలకు ఒకసారి మీరు తింటున్నారనుకోండి నీళ్ళు ఎప్పుడు తాగుతారు? తినేటప్పుడు నీళ్లు తాగుతారు. తినేటప్పుడు నీళ్లు తాగితే జీర్ణాద రసాలు హైడ్రోక్లోరిక్ యాసిడ్ అవన్నీ డైల్యూట్ అయిపోయి ఇండైజెషన్ సమస్యలు, గ్యాస్ట్రిక్ ట్రబుల్, పొట్టపొటాలు ఇట్లాంటివి ఎక్కువ వస్తాయి. తిన్నది వంట పట్టేది తక్కువ, కిందకి వెళ్ళిపోయేది ఎక్కువ ఉంది సరిగ్గా డైజెషన్ అవ్వకపోతే. అస్తమానం 2 గంటలకు ఒకసారి తింటుంటే, ఇక తిన్నదరగకుండా మళ్ళీ తింటుంటే భవిష్యత్తులో మీకు జీర్ణకోశ సంబంధితమైన దోషాలు వస్తుంటాయి అన్నమాట. మనకి రోజుకి ఇట్లా కొంచెం కొంచెం తినాలి అన్నప్పుడు ఈ మానసికంగా చాలా ఇబ్బంది ఉంటుందండి, దీనివల్ల ఇంకెక్కువ డిస్టర్బ్ అయిపోతాం. అందుకని ఇలాంటి అలవాట్లని ఆరోగ్యంగా ఉన్నవారు ఎవ్వరూ కొనసాగించవద్దు. డాక్టర్ గారు కొన్ని సూచనలు చేసినప్పుడు కొన్ని నెలల పాటు వారి సలహా మేరకు ఇట్లా చేయండి. ఆ సమస్యల నుంచి బయటపడిన తర్వాత ఉదయం తింటే మధ్యాహ్నం, మధ్యాహ్నం తింటే సాయంకాలం, 3 సార్లే తినండి. షుగర్ ఉన్న వారికి షుగర్ పెరగకుండా తినాలంటే మీరు తినే ఆహారంలో చక్కెర ఒకేసారి వెళ్లకుండా అంచెలంచెలుగా చక్కెరను పంపించే పీచు పదార్థాలు, మాంసకృతులు, కొవ్వు పదార్థాలతో కూడిన పిండి పదార్థాలు ఉన్న ఆహారాన్ని మీరు తినాలన్నమాట. అప్పుడు మీకు చక్కెర తిన్నప్పటికీ రైజ్ కాదు, ఆహారంలోనే నియంత్రణ ఉంది. మీరు 2 గంటలకు ఒకసారి తినక్కర్లేదు అప్పుడు. ఈ టెక్నిక్ తెలియక ఇడ్లీలు అన్నం తినేటప్పుడు అట్లా రైజ్ అయిపోతుంది. నేను చెప్పినట్టు ముడి గింజలు, ముడి పప్పులు, ఆకుకూరలు, కూరలు ఎక్కువగా తిన్నప్పుడు చక్కెర స్లోగా పెరుగుతుంది, స్పీడ్గా వెళ్ళదు. అందుకని నియంత్రణ న్యాచురల్గా జరుగుతుంది అన్నమాట. అల్సర్లు, ఎసిడిటీలు ఇట్లాంటి వారికి నీళ్లు త్రాగటం తోట నా సమస్య తగ్గుతుంది కాబట్టి ప్రతి 4-5 గంటలకి ఉదయం తింటే మధ్యాహ్నం తింటే సాయంకాలం తింటే మీరు నీళ్లు త్రాగే పద్ధతి ద్వారా ఈ సమస్యలు సహజంగా తగ్గిపోతాయి. ఇండైజెషన్ ఉన్న వారికి ఉదయం పళ్ళు, సాయంకాలం పళ్ళు, మధ్యాహ్నం భోంచేయండి, డైజెషన్ మెల్లగా సెట్ అవుతుంది, మళ్ళీ నార్మల్ అయిపోతారు. కొన్ని రోజులు అట్లా తీసుకున్నా వైద్యులు చెప్పినట్టు నిదానంగా ఇట్టట ఆహారంలోకి రండి, జీర్ణాశయం మంచిగా మారిపోతుంది అన్నమాట. నా పేరు యోగేశ్వరి అండి.
నేను ఇక్కడికి రావడానికి కారణం మా అన్నీ అండి. నాకు తెలియదు దీని గురించి. మా అన్నీ అన్నాడు అక్కడికి వెళ్ళు ఒకసారి చూడు చాలా బాగుంటుంది అనేసి పంపిస్తే వచ్చానండి. ఇక్కడ చూసాను అన్నీ బాగున్నాయి, యోగాలు, మళ్ళీ రాజుగారి క్లాసులు, స్విమ్మింగు, బోటింగు, మళ్ళీ విశాల మేడం గారి మాటలు, ఫుడ్డు చాలా బాగుందండి. తెల్లవారి బ్రేక్ఫాస్ట్ లోట మొలకలు, ఖర్జూరము, ఫ్రూట్స్ ఇస్తారండి. మళ్ళీ మధ్యాహ్నము 12 గంటలకి పుల్కాలు, ఫ్రూట్స్, కూరలు, మనకి ఏం కావాలంటే అవన్నీ ఉంటాయండి. అన్నము అన్నీ ఉంటాయి, కాకపోతే ఉప్పు లేదు కానీ బాగుంటాయి, తినాలనిపిస్తుంది. ట్రీట్మెంట్స్ అన్నీ బాగున్నాయి. ముందైతే నాకు ఏదో ఎలాగుంటుందో ఏటో అని ఫీల్ అయ్యాను, తర్వాత ఇక్కడికి వచ్చాక బాగుందండి. మంతిని సత్యనారాయణ రాజు గారికి ధన్యవాదాలు. నా పేరు శ్రీమతి ఏ ఈశ్వరమ్మ. నేను సికింద్రాబాద్ నుంచి వచ్చాను. మేమంతా డిఫెన్స్ పర్సన్స్. గత 2014లో మా సిస్టర్ కూతురు ఇక్కడికి వచ్చింది. ఆ అమ్మాయికి 8 సంవత్సరాల నుంచి పిల్లలు లేక ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి ఒక పాప పుట్టింది. అది చూసుకొని లాస్ట్ మంత్ అంటే మార్చి నెలలో వాళ్ళ కూతురు, వాళ్ళ అల్లుడు అందరూ ఆ పాపను తీసుకొని ఇక్కడికి వచ్చారు. చాలా సంతోషం అనిపించింది. వాళ్ళే మాకు గైడెన్స్ ఇచ్చారు. నాకు కూడా బీపీ, షుగర్ అంతా ఉంది. అవి ఇక్కడ తగ్గించుకుందామని వాళ్ళు గైడెన్స్ ఇస్తేనే నేను ఇక్కడికి వచ్చాను. కాబట్టి నాకు చాలా మంచిగా అనిపించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత పొద్దున్న 5 గంటలకు మాకు యోగా క్లాసెస్ నడిపిస్తున్నారు. ఆ యోగా క్లాసెస్లో నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను, డైలీ అటెండ్ అవుతున్నాను. దాంట్లో అంతా చాలా నేర్చుకున్నానండి, చాలా సంతోషం అనిపిస్తుంది. డాక్టర్స్ ఇచ్చేటువంటి డైట్ మాకు చాలా బాగా మంచిగా అనిపిస్తుంది. నేను నా రూమ్లో మేమిద్దరం కలిసి ఉంటున్నాం, చాలా కోఆపరేషన్గా ఉంటున్నాం. ఇక్కడ కోపము అనేది నేను ఇంతవరకు చూడలేదు, చాలా సంతోషం అనిపిస్తుంది. రెండవది ఏమిటంటే డైటింగ్లో మార్నింగ్ ఇచ్చేటువంటి ఫ్రూట్స్ అవి ఇస్తున్నారు, ఈవినింగ్ ఫుల్ ఫ్రూట్స్. ఆ విధంగానే మేము ఫాలో అవుతాం. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చాలా తేడా వచ్చేసింది. అప్పటికిప్పటికీ వచ్చినప్పటికీ బీపీ కూడా నాకు తగ్గింది, బీపీ కూడా తగ్గింది కొద్దిగా, బరువు కూడా కొంచెం 2 కేజీలు తగ్గాను. చాలా సంతోషం అనిపిస్తుంది సార్, నిజంగా ఈ యొక్క సంస్థకు నా చేతనైన సహాయం చేస్తానని నేను మనవి చేసుకుంటున్నాను. మన సత్యనారాయణ గారితో కూడా నేను కలిశాను. మాట మంచి కార్యక్రమము విశాల మేడం గారిది కూడా చాలా బాగా అనిపించింది, నాకు చాలా సంతోషం అనిపించింది. చక్కని చక్కని వాళ్ళ యొక్క స్పీచెస్ విని నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఇంకా ఇది కంటిన్యూగా నడవాలని, ఈ సంస్థ గొప్ప అభివృద్ధి చెందాలని నేను మరీ మరీ కోరుకుంటున్నాను. చాలా చక్కని అనుభవం అండి ఇది, మరవలేనిది. ఇది సంస్థ ముందుకు వెళ్ళాలని, గొప్ప గొప్పగా ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ నేను కూడా నా చేతనైన సహాయం చేస్తానని నేను మనవి చేసుకుంటున్నాను. ధన్యవాదాలు. నా పేరు తాటి రాజులు. ఆరోగ్యం గురించి వచ్చాము. నాకు డయాబెటిక్, షుగర్ వ్యాధి ఉంది. అందువల్ల ఇక్కడ చికిత్స కోసం వచ్చాము. ఇక్కడ అన్ని వసతులు బాగానున్నాయి. యోగా గురించి చెప్తున్నారు, డయాబెటిక్ గురించి తీసుకున్న జాగ్రత్తలు, వచ్చిన వారికి రాకున్న వారికి కూడా ఆ యొక్క జాగ్రత్తలు పాటిస్తే షుగర్ వ్యాధి వచ్చిన వాళ్లకు తక్కువైతుంది, లేని వాళ్లకు రాకుండా పోతుంది. అదేవిధంగా క్లాసులో కూడా మనం ఏదైతే తినే ఆహారం బట్టి ఏదైతే తెల్లగా ఉంటుందో, ఉప్పు, పంచదార, పిండి పదార్థాలు అవి మనకు తీసుకోవద్దు. దాని నుంచే చక్కెర, గ్లూకోజ్ ఎక్కువై మన లోపల ఉన్న ఇన్సులిన్ తగ్గిపోతుంది. ఇన్సులిన్ తగ్గిపోవడం వలన మన గ్లూకోజ్ మనకు అవసరం కానీ ఎక్కువ కావడం వల్ల మనకు షుగర్ వ్యాధి వస్తుందని తెలిపారు. దాని గురించి మనకు ఏదైతే వ్యాయామాలు, మళ్ళీ యోగాలు, ప్రాణాయామాలు చెప్తున్నారు. ఇక్కడ మనము తినే ఆహారము ఉప్పు లేకుండా, ఆయిల్ లేకుండా, పంచదార లేకుండా ఏవైతే మనకు ఇస్తున్నారో, ఉప్పు, కారం, ఇవి తినకుంటే మన యొక్క డయాబెటిక్ వ్యాధిని నివారించుకోవచ్చు. మన ఇంటికి పోయిన తర్వాత కూడా ఇదే విధంగా పాటిస్తే మనకు ఈ షుగర్ వ్యాధి లేకుండా పోతుందని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ క్లాసులో కూడా మన యొక్క ఎడిటేషన్ గురించి, యోగా గురించి అన్ని విషయాలు ఇక్కడ చెప్తున్నారు. మేము ఇక్కడికి 15 రోజుల టూర్ కోసం వచ్చాము. మేము ఏదైతే ఇక్కడ నేర్చుకున్నాయో మేము అక్కడ వెళ్ళి మేము చేస్తామని అనుకుంటున్నాము, చేస్తాము. చేస్తేనే మా యొక్క ఆరోగ్యం బాగుంటుంది. అందుకోసమే మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడ అన్ని వసతులు బాగున్నాయి. తినే ఆహారం బట్టి మనకు రోగాలు వస్తాయని చెప్తున్నారు. మనకు ఏవైతే హానికరమునయో వాటిని వదిలిపెట్టి మనము అన్నంకు బదులుగా పుల్కాలు తింటూ, కూరలు ఏవైతే ఉప్పు కారం లేకుండా చప్పగా తినడానికి నేర్చుకుంటున్నాము. ఇక్కడ 10 రోజుల నుంచి ఇక్కడ అదేవిధంగా నేర్చుకుంటాము. తర్వాత కూడా మేము ఇంటి దగ్గర పోయి ఇదే సూచించి మా డయాబెటిక్ వ్యాధిని
నిర్వహించుకుంటామని అనుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ బోట్ సౌకర్యము, మళ్ళా జల సౌకర్యం ఇక్కడ బాగుంది, బోట్లోకి వెళ్ళడానికి ఇక్కడ ఉంది, అన్ని వసతులు ఇక్కడ ఉన్నాయి. అందువలన మేము ఈ యొక్క దానికి వచ్చి మేము ప్రతిఫలం పొందాలని అనుకుంటున్నాము. దీనికి మేము రాజుగారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. Myself is R.B. Yadav. I'm from Delhi. I have severe problem in my body, in my left leg, as well as having hypertension and all other things which are irritating me from time to time. Basically, I'm an advocate working for the clients. I have visited the, I have come to know from the internet that this type of institution is there in Andhra Pradesh, and I have now I'm recovering day by day, and my BP is in a normal condition, and all of the elements which are persisting with me while I was coming from Delhi has been gone away, and I'm feeling very well, and my health is improving day by day. I have lost 8 kg of weight in within 6 days, and my experience to this institution is the best. It is the world most valuable institute in naturopathy and natural sciences. I appreciate the efforts of the staff as well as of the trustees for the kind cooperation as well as for the action they have taken for getting good health by the pupils. Na peru Lakshmi, maadi Tiruvuru. Sugar problem valla ikkadiki vachi join ayyamu. Vachi 10 days ayindi. Ikkada yoga, massage lu, treatment anta istaru. Salt, oil lekunda ikkada food pedataru. ఫస్ట్ కొంచెం ప్రాబ్లం అనిపించినా తర్వాత అలవాటైపోయి బాగుంటుంది. ఇప్పుడు కొంచెం షుగర్ కంట్రోల్ అయింది నాకు, ఇప్పుడు బాగుంది. ఈ అవకాశం ఇచ్చిన రాజుగారికి ధన్యవాదాలు. నమస్కారం, నా పేరు నారాయణ గోపీనాథ్. ప్రస్తుతం భారతీయ జీవిత బీమా సంస్థ హైదరాబాద్ కూకట్పల్లి బ్రాంచ్లో నేను పనిచేస్తున్నాను. నేను ఇంతకుముందు భారతీయ వాయుసేనలో ఒక 15 సంవత్సరాలు పనిచేసి బయటికి వచ్చేసాను. 92లో వచ్చేటప్పుడు ఒక వ్యాధిని మూట కట్టుకొచ్చాం. ఆ వ్యాధి పేరే సోరియాసిస్, చర్మవ్యాధి. చర్మవ్యాధులు త్వరగా తగ్గవు. చాలా డాక్టర్ల దగ్గర తిరిగాను, చాలామంది దగ్గరికి వెళ్ళాను. ఆయుర్వేదం, యునాని, అల్లోపతి ఎక్కడ తిరిగినా కూడా దానికి సమాధానం దొరకల. మిత్రుడు ఒక ఆయన చెప్పారు, అక్బర్ నగర్లో ఒక అద్భుతమైన ఆశ్రమం ఉంది, అక్కడ మంత్రి సత్యనాథ్ గారు చాలా అద్భుతంగా సోరియాసిస్కి ట్రీట్ చేస్తారంటే అక్కడికి వెళ్ళడం జరిగింది. 40 రోజులు పూర్తిగా ఎటువంటి ఆహారం తీసుకోకుండా, ఎటువంటి మందులు తీసుకోకుండా, ఓన్లీ తేనె, నిమ్మకాయ నీళ్ళ మీద 40 రోజులు బతికి, అప్పటి వరకు అల్లోపతి డాక్టర్లు మీ యొక్క వ్యాధికి మందు లేదు, మీరు చచ్చిపోయే వరకు మీరు భరించవలసింది అని చెప్పినటువంటి వ్యాధి మటుమాయిపోయింది 40 రోజుల్లో. చాలా అద్భుతమైనటువంటి ట్రీట్మెంటు వారి యొక్క వర్కర్లు కానీ, హాస్పిటల్ స్టాఫ్ కానీ, మసాజ్ చేసేవాళ్ళు కానీ, లేపనాలు పూసేవాళ్ళు కానీ చాలా అద్భుతంగా నాకు ఆరోగ్యాన్ని అందించారు. ఇది చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆ తర్వాత ఆయన జీవన విధానం మార్చుకోమన్నారు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద డిసీజ్ ఆర్ సైకోసోమటిక్, మోస్ట్ ఆఫ్ ది స్కిన్ డిసీజ్ ఆర్ సైకోసోమటిక్ అండ్ ఇట్ ద క్రానిక్. చచ్చిపోయే వరకు పోవు. అల్లోపతి ఏమంతా కూడా మీకు సప్రెస్ అవుతాయి కానీ ఇట్ వోంట్ గో అవుట్. ఓన్లీ ద ప్రకృతి వైద్యం విచ్ ఐ ఫాలోడ్. ఎప్పుడన్నా ఈ సోరియాసిస్ అనే వ్యాధి అసలు నాకు వచ్చినప్పుడు చూస్తే ఘోరమైన పరిస్థితి ఉండేది. నేను పడుకున్న పక్క లేచి కింద దులిపితే గుప్పిడి పొట్టు రాలిపోయేది, మామిడి చిమ్మి చిమ్మి విసిగి వేసారిపోయేది. అటువంటి దాన్ని ఈరోజు మీరు నా యొక్క శరీరాన్ని చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఎస్, ప్రకృతి వైద్యం వల్ల, ఆహార నియమాలు పాటించడం వల్ల ఇంత అద్భుతంగా తగ్గుతుందా అని మీకే అనిపిస్తుంది. ఒకసారి మీరు కూడా చూడండి, నిర్దీకరించండి. మీరు ఏమన్నా ప్రాబ్లం ఉంటే మీ సమస్యలు మంత్రి సత్యనారాయణ ఆశ్రమం కరకట్ట రోడ్ అమరావతి విజయవాడలో ఉంది, మీ అందరికీ తెలుసు. ఒక్కసారి మీరు అక్కడికి వచ్చి సంప్రదించండి. బిఫోర్ సైనింగ్ ఎనీ ఫర్ యాంజియోప్లాస్టీ, యాంజియోగ్రఫీ, ఎనీ టైప్ ఆఫ్ డిసీజెస్, యూ కెన్ కమ్ అండ్ గెట్ రిలీవ్డ్ వితౌట్ ఎనీ సింగిల్ చాకు నిశాన లేకుండా రాజుగారు చేస్తారు. రాజుగారు దివి నుండి భూమికి దిగి వచ్చినటువంటి దేవత. వారితో పాటు ఉన్నటువంటి బైరి శ్రీనివాస్ గారు ఈజ్ ఏ ఆర్థోపెడిషియన్. చాలా అద్భుతంగా ఆయన వల్ల అనేక రకమైన వ్యాధులు తగ్గిన వాళ్ళు ఉన్నారు. ఇది చాలా అద్భుతమైన అవకాశం నాకు ఆయన ఇచ్చినందుకు ఈ మంత్రి సత్యనారాయణ ఆరోగ్యాలయంకు, వారి యొక్క స్టాఫ్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే, ఓం శాంతి. నా పేరు గొల్లపల్లి ఉప్పన్న, వయస్సు 81 సంవత్సరము. నేను 30 రోజుల క్యాంప్కి ఇక్కడ వచ్చాను. నాకున్న ప్రాబ్లం సయాటిక్ ప్రాబ్లం, కుడికాలు విపరీతమైన బాధ వస్తుంటుంది. 4 సంవత్సరాల క్రితం కూడా వచ్చాను, చాలా రిలీఫ్ వచ్చింది. తర్వాత మళ్ళీ గ్రాడ్యువల్గా ఇది ఎక్కువైంది. మళ్ళీ ఇంకొకసారి సర్వీస్ లాగా చేయించుకుందామని వచ్చాను. ఇక్కడ వచ్చిన కాడ నుంచి రిసీవింగ్ అంతా మన బరువు అన్నీ నోట్ చేస్తారు, చాలా బాగుంటుంది. రిసీవింగ్ ఆప్యాయత తోటి అందరూ చాలా బాగా ఇచ్చేస్తారు. తర్వాత రూమ్ అలాట్మెంట్ అయిన తర్వాత ప్రతి ఫ్లోర్కి ఒక డాక్టర్ ఉంటారు. వారు డైలీ నెక్స్ట్ డేకి ఏం కావాలి ఆహారం, చికిత్స వ్రాస్తూ ఉంటారు. ఇక్కడ చికిత్సలు అంటారా, చాలా అద్భుతం అన్నమాట. ఒక
అంత ఆప్యాయతతో చేస్తారండి. అది మాత్రం మర్చిపోలేము అన్నమాట. తర్వాత ఆహార నియమాల్లోనూ అంతా ఉప్పు నూనె లేకుండా ఉంటుంది. దానికి కాంపెన్సేషన్గా నిమ్మకాయలు ఇస్తుంటారు. కొంచెం నిమ్మకాయ రసం పిండుకుని దాంతో తినొచ్చు. అది తింటే బాడీ చాలా వరకు చిన్న చిన్న ప్రాబ్లమ్లు కూడా బాగా తగ్గి నార్మల్గా వస్తాయి. నాకు ఈ సయాటిక్ ప్రాబ్లం కూడా గత 8 సంవత్సరాలుగా ఉంది. అది చాలా నెమ్మదిస్తుంది. ఇప్పుడు దానికి మసాజులన్నీ జరుగుతున్నాయి. అవకాశం ఇచ్చిన డాక్టర్ రాజుగారు, మేడం విశాల గారు, అందరు డాక్టర్లు, స్టాఫ్కి మా హృదయపూర్వక నమస్కారం. ఇలా మీరు చేస్తారని కోరుకుంటూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.